టాక్కి తిరిగి స్వాగతం కాశ్మీర్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలంటే ఏం చెయ్యాలి అసలు మోడీ ప్రభుత్వం విఫలమైందా ఇది మెల్లిమెల్లిగా సందేహాలు వస్తాయి ఎందుకని మూడు దశాబ్దాల క్రితం అందరికీ తెలుసు దానిపై ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది ఏ విధంగా హిందూ జనసైడ్ జరిగింది అనే తిరిగి ఇవాళ రెండో భాగం కాశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం మనం ఎదురు చూస్తున్నామా అంటే అవుననే సమాధానం టెర్రరిస్ట్లు హతమవటో నిజం అదవారికి మంది టెర్రరిస్టులు ఇప్పుడు లేరు అది నిజం ఆ మూడు దశాబ్దాల క్రితాంతో పోలిస్తే ఇవాళ టెర్రరిస్టుల సంఖ్య తక్కువ అది పోలీస్ లిస్టులో ఉన్న టెర్రరిస్టుల సంఖ్య కానీ గత నెల రోజుల్లోనే ఇంతమంది కాశ్మీరీ హిందువులు మరణం హృదయాన్ని కలిచి వేస్తుంది ప్రతి మరి అప్పటితో పోలిస్తే టెర్రరిస్టులు తగ్గారు పారిపోతున్నారు అయితే కొత్త పంధాలో వాళ్ళు ప్రజల్ని భయపెడుతున్నారు ప్రజలందరినీ కాదు కావాలని సమాజాన్ని విడదీయాలని కేవలం హిందువులని సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు చిన్న పెస్ట్లు పట్టుకొని సంచిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని వచ్చేసి కాల్ చేసి వెళ్ళటం అంటే ఏ ప్రభుత్వం కూడా అందరి ప్రజలకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు నేను అంతకుముందు చెప్పాను చాలామంది కాశ్మీర్ పండిట్లకి అంత డబ్బులు ఇవ్వండి ఎంత డబ్బులు ఇవ్వండి డబ్బులతోటి పరిష్కారం కాదు అక్కడ ఎకోసిస్టం మారకుండా కాశ్మీర్లో ఎన్ని చేసినా సాధ్యం కాదు మోరోవర్ మనకి ఏంటి మనకున్న సమస్య ఏంటి అంటే అన్నిటికన్నా ముఖ్యమైంది ఇది జాతీయ సమస్య కాబట్టి అందరూ ఒకటిగా ఒకే గొంతుతోటి ఒకే నినాదంతో మాట్లాడగలగాలి ఎందుకు జరగదు ముందుగా ఈ మొసలు కన్నీళ్లు కాచేటువంటి గుంట నక్కల్ని ఏరిపారా హార్ష్గా ఉండొచ్చు హార్ష్ తప్పితే ఇప్పుడు సాఫ్ట్ సొల్యూషన్స్ లేవు ప్రస్తుతం దీనికి ఏం మాట్లాడతారు కాశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం ప్రభుత్వం కొన్ని ప్రొటక్టివ్ ఎంక్లేవ్స్లో పెడదామంటే అందరూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇంక్లూడింగ్ సిపిఎం కాంగ్రెస్ ఏం మాట్లాడుతున్నారు కాదట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపించాలట అంటే మళ్ళీ అక్కడ హతం కావాలి జరిగింది అదే కదా ఇప్పుడు ఒకవైపు బడ్జెట్ చాలేదంటారు వీళ్ళు మళ్ళీ వీళ్ళంటే వాళ్ళ సొంత ఇళ్ళకి బడ్జెట్ పెట్టి మీరు ఎంక్లేవ్స్ కట్టద్దు సొంత ఇళ్ళకి పంపించండి అంటే ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక్కరే కాశ్మీరీ పండిట్ ఉండి బతకగలండి అంటే వీళ్ళు మాట్లాడే అంటే వాళ్ళు రాకూడదు అనేది అసలు ఉద్దేశం అది డైరెక్ట్గా చెప్పకుండా పరోక్షంగా దీన్ని చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలు అంటే అర్థం చేసుకోవచ్చు జాతీయ పార్టీలకు కూడా ఈ రోగం ఏంటి మొసలి కన్నీళ్ళు ఆర్టికల్ మూడు వందల డెబ్బై కను దీనికి సంబంధం ఏంటి మూడు వందల డెబ్బై జ ఆర్టికల్ మూడు వందల డెబ్బై తీసేకి ముందు కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా గత డెబ్బై సంవత్సరాలు ముఖ్యంగా గత దాదాపు మూడు దశాబ్దాల్లో ఎప్పుడు కూడా తగ్గలేదు కదా ఈ తీవ్రవాదం రాడికల్ ఇస్లాంని విమర్శించటానికి మీకు దమ్ము లేదు ధైర్యం లేదు అవకాశవాదంతో దాన్ని తిప్పి తిప్పి మళ్ళ ప్రభుత్వమే తీసుకొస్తున్నారు ఇది మొసలి గాక ఏమంటారు నన్ను అడిగితే కొన్నాళ్ళు వీళ్ళు మళ్ళా జైల్లో పెట్టారు తప్పులేదు దేశం దేశం కన్నా మించింది ఏం లేదండి పౌర హక్కులు కూడా దేశ రక్షణకి దేశ ప్రయోజనానికి లోబడే ఉండాలి నా దృష్టిలో అలాగే ఈ కాంగ్రెస్ జాతీయ పార్టీలు ఓకే వాళ్ళు అక్కడ ఉంటారు ఫరూక్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తి ఏం చెప్తుందండి మెహబూబా ముఫ్తి పాకిస్తాన్తో సంప్రదింపులు జరపాలట ముందు ఆవిడని తీసుకెళ్ళి అర్జెంటుగా జైల్లో పెట్టేసాడు సరే కాశ్మీర్లో ఉండే జాతీయ పార్టీలు సిపిఎం కాంగ్రెస్ ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు తిరిగి ప్రభుత్ ప్రభుత్వం ఇది ఈ విధానం జాతీయ విధానం ఇది సైన్యం పోట్లాడుతుంది అక్కడ వాళ్ళు ఈ వాళ్ళు మామూలు పరిస్థితికి వచ్చి జాతీయ విధానం మీద వాళ్ళు కూడా ఎస్ అనే కూడా వాళ్ళ ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని ఇతర ప్రాంతాల్లో అప్పుడు కూడా వాళ్ళు దిగిరారు ప్రజలకు అర్థం కావాలి వాళ్ళ పార్టీ నాయకులకు అర్థం కావాలా ఇది మనం మేము తీసుకున్న స్టాండ్ వలన ఇవాళ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఎక్కడ మాకు ఓట్లు పడవనే భయం వాళ్ళకి ఏర్పడిన రోజే వాళ్ళు మార్చుకుంటారు అప్పటిదాకా మార్చుకోరు పంధాన్ని అని ఎవరు తరిగామి మహమ్మద్ తరిగామి సిపిఎం నాయకుడు అక్కడ ఆ కుల్గాం జిల్లా ఒక్క జిల్లాలో ఉంది సిపిఎం ఆయన ఈ గుప్కార్ గ్యాంగ్ మొత్తానికి కూడా అధికార ప్రతినిధి అంటే ఫరూక్ అబ్దుల్ అవినీతి పరుడు ఇన్ని పనులు చేశాడు అయినా కూడా వాళ్ళ తరఫునే ఆ వక్కాలతో తీసుకొని మాట్లాడే వ్యక్తి ఎవరంటే సిపిఎండి తలుచుకుంటేనే ఇదిగా ఉందండి హార్ష్గా డీల్ చేయాలి తప్పితే సాఫ్ట్గా చేయటానికి ఇంకా పరిస్థితులు అనుకూలించలేదు అందుకనే వీళ్ళకి చెయ్యాల్సింది ఏంటంటే ఏమిటండి కాశ్మీర్లో ఖర్చు పెట్టినంత ఎక్కడ ఖర్చు పెట్టారండి డబ్బులు ఆయుష్మాన్ భారత్ ఇవ్వాలి ఆయుష్మాన్ భారత్ దేశంలో బిపిఎల్ లోపల ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది కదా కాశ్మీర్లో అందరి ప్రజలకి వర్తిస్తుంది వాళ్ళకి ఆ చీకు చింత లేదు ఇవాళ చిన్న జబ్బు వచ్చినా కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా బయటకు వస్తారు ఆదాయంతో సంబంధం లేదు ప్రతి పౌరుడు కాశ్మీర్లకు కాశ్మీర్లో నివసించేటువంటి ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ వర్తించింది దేశం మొత్తం మీద వర్తించింది ఓన్లీ రాష్ట్రం ఒకే రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ అయినా అవేమీ చెప్పరు వీళ్ళెవరు మిగతా ఇవాళ నిజంగా చెప్పాలంటే గత ఏడెనిమిది సంవత్సరాల్లో విపరీతంగా ఫండ్స్ డంప్ చేశారు జమ్మూ కాశ్మీర్ మోరవరు అవినీతి లేకుండా కిందకి వెళ్తున్నాయి డబ్బులు కూడా పథకాలు కొన్ని అయిపోయి మళ్ళీ ప్రోగ్రెస్లో ఉన్నాయి కూడా కాకపోతే ఏంటి ప్రయోజనం అయినా వాళ్ళు పాకిస్తాన్తో సంప్రదింపులు జరపాలంటారు మీరు వంద పనులు చేస్తే నూట కొట్ట పనులు జరగలేదు కాబట్టి దాన్నే ఎత్తు చూపించి దాని మీద ఇచ్చేస్తారు కావాల్సింది ఇది కాదు ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేస్తుందని నాకు అనిపిస్తుంది అసలు పాకిస్తాన్ తోటి రెండు సంవత్సరాల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేసుకోవాలి అందరికి తెలుసు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది కాబట్టి వాళ్ళకి వెసులుబాటు కావాలి తూర్పు సరిహద్దుల్లో అందుకని భారత్ తోటి సంధి ప్రయత్నాలు చేసింది భారత్ దానికి తోడ్పడింది అంటే పరోక్షంగా పాకిస్తాను ఇబ్బందుల్లో పడకుండా కాపాడిందా ప్రభుత్వం దీనివల్ల మనకేమైనా ఉపయోగపడిందా వాళ్ళు ఏమన్నా చొరబాట్లను ఆపేశారా టెర్రరిస్టులను పంపిస్తున్నారు డ్రోన్లు పంపిస్తున్నారు ఆయుధాలు పంపిస్తున్నారు ఏది ఆగినాయి మరి ఎందుకు ఈ సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంది ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కావలసింది ఇది కాదు లాగా అఫెన్సివ్లో వెళ్ళాలి ప్రభుత్వం అప్పుడే అవుతుంది ఇది డిఫెన్స్లో ఆగదు ఇది డిఫెన్సు అప్రోచ్ పనికిరాదు ఇది బాలాకోర్టు ఒకదానికి అంత ప్రచారం ఎందుకు ఇవాళ మీరే చెప్తున్నారు ఎన్నో శిబిరాలు లోపలికి ఐ దాదాపు ఐదు వందల మంది టెర్రరిస్టులు ట్రైనింగ్ తీసుకొని సరిహద్దుల్లో వేచి ఉంటున్నారు లోపలికి రావడానికి భారత్ అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది మరి వాటిని ఇప్పుడు మన దేశంలోకి వచ్చేవాడు కాబట్టి మీరెళ్ళి బాలాకోట్ లాగా స్ట్రైక్ చేయడానికి ఏంటి ఇబ్బంది ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఇది బాధ్యత చెప్తున్నాం లేక లేకపోతే ఏమైపోతుంది లేకపోతే మోడీ మోడీ మీద కూడా ప్రజలకు నమ్మకం పోతుంది వీళ్ళందరినీ వదిలిపెట్టండి ఈ మొసల కన్నీళ్ళు కాల్చేవాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు కాశ్మీర్ సమస్యకి పరిష్కారం చూపించలేరు గత డెబ్బై సంవత్సరాల్లో రాని పరిష్కారం ఇప్పుడేం వస్తుంది అది వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే అప్రోచ్ అనేది అసలు పనికి రాదు దాన్ని వదిలిపెట్టండి కానీ మీరేం చేస్తున్నారు చేయాల్సింది అది కాదంటే మొత్తం కాశ్మీర్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్సు ఈ ఈ ఎకో సిస్టమ్ని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో ఉన్నారు మీడియాలో ఉన్నారు మిగతా రంగాల్లో ఉన్నారు ఏరిపారే నిర్దాక్షిణ్యంగా ఇక్కడ పౌర హక్కుల సమస్య కాదు ఎందుకంటే దేశ దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం ఇది పాకిస్తాన్తో సంప్రదింపులు జరపాలని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి బొక్కలు దొయి తాత్కాలికంగా కాశ్మీరీ హిందువుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించండి తాలూకా లెవెల్లో వాళ్ళు వాళ్ళని పనిచేయమని చెప్ చెప్పొద్దు చూడబోతే ప్రభుత్వం ఇప్పుడు ఆ స్టెప్ తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది పాకిస్తాన్ అనుకూల పార్టీలను నిషేధించండి ఎక్కడ మొహమాటం అవసరం లేదు నో సాఫ్ట్ సొల్యూషన్స్ టు కాశ్మీర్ ప్రాబ్లం ఎట్లయితే మీరు అప్పుడు ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు ధైర్యంగా తీసుకున్నారు మోడీ గారు మళ్ళా ఇప్పుడు అటువంటి హార్డ్ సొల్యూషన్సే తీసుకోవాలి కాశ్మీరు కాశ్మీర్ని కాపాడండి దేశ భద్రతని కాపాడం ఇది ఈనాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి